వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ ఎగిరే వృక్షాలు. రచన బారు శ్రీనివాసరావు గారు. మొత్తానికి నాన్నను పెట్టిలో పెట్టించావు. కృష్ణారావు మామయ్య కుర్చీలో వెనక్కు వాలి పేపరు కింద పడేశాడు. తలెత్తి చూశాను, నాన్న బాడీ మార్చురీలో ఉంది. సుమిత్రా పిల్లలు వచ్చేదాకా ఉంచాలని నా నిర్ణయం. నీతోనే రాకపోయిందా? ఎప్పుడు రావాలి? కార్యక్రమం ఎప్పుడు మిగియాలి? వస్తుంది మామయ్య. శాన్ ఫ్రాన్సిస్కేలో బయలుదేరింది. రేపటికల్లా హైదరాబాదులో ఉంటుంది. సరే, అప్పటిదాకా మనందరికీ సత్రం భోజనం, మఠం నిద్ర, క్యాటరింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వస్తున్నాయి. ఇంట్లో ఇద్దరు వంట మనుషులతో 5-6 సార్లు కాఫీ టీల ప్రహసనం సాగుతూనే ఉంది. ఎవరో మిర్చి బజ్జీలు తెప్పించుకుని తినటం కూడా చూశాను. ఇది సత్రం భోజనం. ఒంట్లో బాగోలేక 2-3 ఏళ్ల నుంచి గుండె జబ్బులకు మందులు వేసుకుంటున్నారు. కానీ హఠాత్తుగా 10 నిమిషాల వ్యవధిలో ప్రాణం పోతుందని మేమెవరం అనుకోలేదు. అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది. తెలిసిన డాక్టర్కు ఫోన్ చేస్తే వచ్చి చూసి అప్పటికే అంతా అయిపోయిందన్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న నాకు కబురు తెలిసేటప్పటికే 3-4 గంటలు పట్టింది. ఆఫీసులో ఉన్న సుమిత్ర, కాలేజీలలో దూరంగా ఉన్న పిల్లలు వీళ్లతో కలుపుకుంటే కుదరదని సాధ్యమైనంత త్వరగా దొరికిన ఫ్లైట్లో వచ్చేశాను. నువ్వు వచ్చేటప్పటికే దాదాపు 2 రోజులైంది. అందరూ నీతో పాటే బయలుదేరితే ఈ పాటికి ముగించేసేవాళ్లం అంది అనసూయత్తయ్య. సుమిత్ర ఆఫీసులో ఉంది. పిల్లలు ఒకడు పిట్స్బర్గ్లో, ఇంకొకడు టెక్సాస్లో ఉన్నారు. వాళ్ళందరినీ గంటల వ్యవధిలో కూడగట్టడం కుదిరే పని కాదు అత్తయ్య. అవునులే, నువ్వేమో అమెరికా వెళ్ళావు. నీ పిల్లలకు అమెరికాలో నీ దగ్గర కూడా కుదరక ఇంకా దూరం వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మారుమూల గ్రామం నుంచి తమ పిల్లల్ని రామయ్య ఐఐటి కోచింగ్కి పంపుతున్న వాళ్ళు వీళ్ళేనా అనిపించింది నాకు. నువ్వు ఇండియా వచ్చి 7 దాటిందా? అనసూయ అత్తయ్య ప్రశ్న. నాన్నకు ఆరోగ్యం బాగోలేని 8 నుంచి దాదాపు 3-4 సార్లు ఇండియా వస్తున్న సంగతి, వచ్చిన ప్రతిసారి కనీసం 1 వారం రోజులు అమ్మా నాన్నలతో గడుపుతున్న సంగతి అత్తయ్యకు ఖచ్చితంగా తెలుసు. మర్చిపోయిందో లేక నలుగురు ముందు అడిగితే నా సమాధానం చూడాలనుకుందో నాకు అర్థం కాలేదు. రవి బాగున్నాడా అత్తయ్య? మాట మారుస్తూ అడిగాను. ఏం బాగునాయనా, ఎక్కడో జోర్హాట్. మన భాష కాదు, తిండి కాదు, మనుషులు కూడా మనలాగా ఉండరట. అంత దూరాభారాన ఉన్నాడు వాడు, చూడక 7 అయ్యింది. అనసూయత్తయ్య, భర్త రావు మామయ్య ఆరోగ్యం బాగోలేక కూడా 2-3 ఏళ్ళు అవుతుంది. రవి నేను మంచి స్నేహితులం, ఒకే వయసు వాళ్ళం. ఓఎన్జీసీలో చిన్న ఉద్యోగం చేస్తూ జోర్హాట్కు ట్రాన్స్ఫర్ అయిన రవి తల్లిదండ్రులను చూడలేకపోతున్నందుకు పడుతున్న బాధ నాకు తెలుసు. అయినా అత్తయ్య అడిగిన ప్రశ్నలో నేను ఇండియాకు రాలేదన్న బాధ కన్నా అమెరికాలో స్థిరపడ్డానన్న మంటే ఎక్కువ కనిపించింది నాకు. నువ్వు గూగుల్లోనో పేగుల్లోనో పనిచేస్తున్నావుగా, ఇక్కడ వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లో ఉందిగా, ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. కృష్ణారావు మావయ్య సందేహం. ఇండియాలో సీనియర్ పొజిషన్లు, అందులో నేను పనిచేసేవి ఉండాలిగా మావయ్య. అదీ కాక 2-3 ఏళ్ళు ఇండియాలో ఉద్యోగం అంటే పోటీ పడే గూగుల్ ఉద్యోగులు ఎంతోమంది ఉంటారు. ఎంఎస్ పిహెచ్డి అయ్యాక ఇండియా వస్తే పోయేది. రామారావు బాబాయ్ మాట నిజమే బాబాయ్, కానీ చేసిన అప్పులు, అయిన ఖర్చులు తీర్చటం ఎలా? బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు లేనివారి మాట ఏమో కానీ మధ్యతరగతి కుటుంబం నుంచి లోన్లు తీసుకుని అమెరికా పోయి వెంటనే ఇండియా వచ్చేస్తే తేలికగా దొరికే ఉద్యోగం ఒక్కటే ఇంజనీరింగ్ కాలేజీలలో లెక్చరర్. మనకు టీచింగ్ అంటే ఇష్టం, చెప్పగలమన్న ధైర్యం రెండూ ఉండాలి కదా. అయితే మంచి కాలేజీలో చదువుకున్న ప్రతివాడు అమెరికాలో స్థిరపడాల్సిందేనా? అలా అని కాదు, ఉబుసుపోకనో రాజకీయాల్లో పాల్గొనటానికో చేసిన పిహెచ్డి కాదు కదా నాది. 6 ఏళ్ల చదువు తర్వాత ఏదో ఒక సబ్జెక్టులో, అందులో ఒక ప్రత్యేకమైన అంశం మీద అభిరుచి కలిగి దానిని పెంచుకుంటూ పోయి ఆ రంగంలో ఒక నిర్దిష్టమైన కృషి చేస్తే 6 ఏళ్లలో వచ్చిన పిహెచ్డి అది. అదంతా మర్చిపోయి మళ్ళీ మొదటికి రావటం చాలా కష్టం బాబాయ్. తల పంకించి ఊరుకున్నాడాయన. ఇంగ్లీష్లో పిహెచ్డి చేసి ప్రొఫెసర్గా రిటైర్ అయిన ఆయనకు నేనన్నమాట బాగానే అర్థమైంది. అమ్మను నాన్నను అమెరికాలో నా దగ్గర ఉంచుకుందామని నేను, సుమిత్ర కూడా చాలా ప్రయత్నించాము. ఇండియాలో చుట్టూ తమకు తెలిసిన వాళ్లతోనూ, దగ్గరలో షాపులు, గుళ్ళు, బంధువులు వీటన్నిటితో యాక్టివ్గా ఉంటున్న వాళ్ళకి అమెరికాలో ఉండటం చాలా కష్టమైంది. మొదట కొన్ని రోజులు మనవల ముచ్చట్లు చూసినా 9 నుంచి 4 గంటల దాకా ఒంటరిగా ఉండటం, మాట్లాడే తోడు లేకపోవటం, కనీసం అనుకున్నప్పుడు చెట్టుకున్న చెప్పులు వేసుకుని బయటకు కూడా పోలేకపోవటం వాళ్ళిద్దరినీ బాగానే వేధించాయి.
సాయంత్రం 5 ఇంటికి వచ్చే నేను ప్రతిరోజు ఏదో ఒక పని కల్పించుకుని బయటకు తీసుకువెళ్ళినా మా అలసట ఆ మొక్కుబడి ప్రయాణం కొన్ని రోజులకు వారికి వెగట పుట్టించాయి. తల్లి తండ్రి పెద్దయ్యాక తోడు అవసరం. నీలాంటి పిల్లలు అడ్జస్ట్ అయి ఇండియా రావటం తప్పనిసరి. కృష్ణారావు మావయ్య గొంతులో కొంత అసహనం ధ్వనించింది. మావయ్య, అమెరికా లాంటి దూరదేశంలో స్థిరపడ్డ ప్రతి ఇండియన్ని వేధించే పెద్ద సమస్య వృద్ధులైన తల్లిదండ్రులు. వాళ్లను అక్కడికి తీసుకుపోయి కొన్ని నెలలైనా ఉంచుకోలేము. హెల్త్ ఇన్సూరెన్స్, బోర్డమ్ లాంటి కారణాలు అనేకం. అలా అని తాడుకోలా తెంపుకొని మేము ఇక్కడికి రాలేం. నా భార్యని ఎలాగోలా ఒప్పించినా అక్కడే పుట్టి పెరిగిన పిల్లల మాటేమిటి? ఆ చదువు, వాతావరణం, స్నేహితులు, అవకాశాలు అన్నీ వదిలిపెట్టి మేము ఇక్కడికి వచ్చేస్తే అమ్మా నాన్నలకు 60 వయసులో వచ్చిన కష్టం మాకు 40 వస్తుంది. పిల్లలను అక్కడ వదిలేసి మేము ఇక్కడ అన్యమనస్కంగా ఉంటే అమ్మా నాన్న మాత్రం ఏం సంతోషంగా ఉంటారు? నాన్నతో ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు? ఏమన్నారు నాన్న? అనసూయ అత్తయ్య గొంతులో ఒక్కగానొక్క అన్నను పోగొట్టుకున్న దుఃఖం స్పష్టంగా వినపడుతుంది. ఏమీ అనలేదు అత్తయ్య, ఆరోగ్యంగానే ఉన్నారు కాబట్టి ఏదో పిల్లల విషయం, క్రికెట్ మ్యాచ్ విషయం మాట్లాడి పెట్టేశారు. పొద్దున సాయంత్రం తేడాలు చూసుకొని ప్రతిరోజు లేదంటే రోజు విడిచి రోజు ఫోన్ చేసేవాడిని నేను. నాన్నకు చేసిన మొదటి 5 బ్రేక్ఫాస్ట్ చేశారా, మందులు వేసుకున్నారా లాంటి ప్రశ్నలు కానిచ్చిన మిగతా 10-15 తాజా సమాచార సేకరణకు, ఒక్క మాటలో చెప్పాలంటే కాలక్షేపం కబుర్లకి. ఇవాళ వంట ఏమిటి? పని మనిషి వచ్చిందా? కొత్త చింతకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయా? పైన అద్దె వాళ్ల పిల్లకు సంబంధం కుదిరిందా? చిన్నబాబాయ్ మనవడి ఒడుగులో ఎంత భిక్ష వేశారు? ఇలాంటి కబుర్లు. నేను గమనించిన సత్యం ఏమిటంటే చాలా ముఖ్యమైన విషయాలే మాట్లాడుకోవాలంటే రోజూ అలాంటి సంఘటనలు మామూలు మనుషుల జీవితాలలో జరగవు, జరగకూడదు. ఎక్కడో పెళ్లిలో జరిగిన పెద్దవాళ్ల డ్యాన్సులు, వినాయకుడి నిమజ్జనంలో గొడవ, కాలేజీలో అడ్మిషన్లు, ఇలాంటి కబుర్లే సంభాషణలను పెంచుతాయి. ఇవి మానేస్తే మీరు బాగున్నారా, బాగున్నాము లాంటి పొడి మాటలతో సంభాషణ ముగిసిపోతుంది. అమ్మా నాన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో లేరు. వంట మనిషి, పని మనిషి, ఇంట్లో చేతి కింద పనికి ఓ పిల్లవాడు ఉన్నారు. వీళ్ళెవరూ కొడుకును కూతుర్ని మురిపించలేరని తెలిసినా ఈ సహాయం కూడా లేకపోతే శారీరకంగా కూడా చాలా శ్రమ పడవలసి వచ్చేది. ఈ బాధలు చూస్తుంటే ఎక్కడికి పోకుండా ఉన్న ఊళ్ళో ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మామయ్య కొడుకు ప్రసాద్ ఉద్వేగంగా అన్నాడు. నిజమేనేమో, ఇక్కడే ఉండి సమయానికి హాస్పిటల్కి తీసుకుపోతే పరిస్థితి వేరేలా ఉండేదేమో. నా మనసులో ఉన్న వ్యధ మాటల్లో కాకుండా కన్నీళ్ల రూపంలో కూడా బయటకు వచ్చింది. నా కన్నీళ్లను అందరూ చేస్తున్న సముదాయింపులు విని అమ్మ కూడా బయటకు వచ్చింది. భుజం మీద చెయ్యి వేసి ఏడవకు నాన్న నువ్వు మాత్రం ఏం చేయగలవు అంటూ ఓదార్చింది. అప్పటిదాకా అక్కడే పడకుర్చీలో కూర్చుని ఉన్న నాన్న చిరకాల మిత్రుడు రాధాకృష్ణ గారు అసహనంగా కదిలారు. చుట్టూ ఉన్నవాళ్లు కొంత బాధ, కొంతమంది బేలగా, కోపంగా, చిరాగ్గా అనేక స్థితుల్లో ఉన్నారు. అమ్మా సుజాత, వాడు వచ్చి 5 తినటానికి ఏమైనా పెట్టారా? వాడు బయలుదేరి దాదాపు 30 కావస్తుంది అన్నారు. అనసూయ అత్తయ్య గబుక్కున లేచి వంటింట్లోకి నడిచింది. నిస్త్రాణగా ఉన్న అమ్మ కుర్చీలో కూలబడింది. మనం పక్కన లేకపోవటం వల్ల ప్రాణం పోయిందనుకుంటాము, కానీ పక్కన ఉంటే మాత్రం మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన మనిషి బతుకుతాడా సుజాత? కార్తీక్ తోటిది, మా అమ్మాయి అమెరికాలోనే ఉంది. ఒక్క పిల్ల పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళింది. నేను ఎప్పుడో చచ్చిపోతానని దాన్ని ఇండియాలో ఉండమనాలా? ఆ మాటే అంటే కూతురు అల్లుడు వింటారా? అమ్మను చూస్తూ ప్రశ్నించారాయన. చూడు సుజాత, 10th ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావాలని, డాక్టరో ఇంజనీరో కావాలని మనం పిల్లల్ని విపరీతంగా ఉత్సాహపరుస్తాం. వాళ్ల పరిమితుల వల్ల, దురదృష్టం వల్ల మంచి కాలేజీలో సీటు రాకపోతే పిల్లల్ని పురుగుల్లాగా చూసి నానా మాటలు అనే తల్లిదండ్రులను నేను ఎరుగుదును. వీడు తన తెలివి వల్ల, మనం ఇంట్లో కల్పించిన వాతావరణం వల్ల, అనుక్షణము ముందు ఉంచిన లక్ష్యం వల్ల ఐఐటీలో సీటు తెచ్చుకున్నాడు. వీడి తోటి వాళ్ళు ఎంఐటి, ప్రిన్స్టన్ లాంటి కాలేజీలకు పోతే అమెరికా పోయి ఇంకా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోమని ప్రేరేపించింది ఎవరు? నువ్వు, నా ఫ్రెండు, నేను, మనందరం అంత దూరం వెళ్ళి చదివిన చదువుకి కూస్తో కాస్తో సార్థకత లేకుండా వెనక్కు రమ్మనమంటే జీవితంలో ఏ కాస్తైనా సాధించిన తృప్తి కలిగేదెట్లా? చదువు కోసం కాదు, మామూలు ఉద్యోగాలకు కూడా మన వాళ్ళు ఎంతోమంది అమెరికాకు పోతున్నారు. ఎందుకు? జపాన్, ఇంగ్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా, జర్మనీ దేశస్థులు అమెరికా పోవటానికి ఎందుకు ఉవ్విళ్ళోరటం లేదు అంటే
ఆ దేశాల జనాభా స్థానికంగా ఉన్న బోలెడు అవకాశాల వల్ల అమెరికాలో చదువుకున్న అంబానీలు బిర్లాలు అక్కడ స్థిరపడుతున్నారా? లేదు కదా. మరి అమెరికా కోసం అరులు చాచి ఈ చట్రంలో బిగుసుకుపోతున్న మనుషులు ఎవరు? జనాభా ఎక్కువైనా మనలాంటి దేశాల నుంచి వచ్చే మధ్యతరగతి వాళ్లే. భవిష్యత్తు కోసమో పిల్లల కోసమో చివరికి ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవటానికి కూడా ఇవాళ ఫారిన్ ట్రిప్ తప్పనిసరి అవుతుంది. అక్కడికి వెళ్ళాక తిరిగి రావటం అన్న విషయం పూర్తిగా ఒక వ్యక్తి నిర్ణయం కాదు, అది ఒక కుటుంబ నిర్ణయం. అమ్మా సుజాత, మనమందరం పిల్లల్ని కంటాము, వాళ్ల భవిష్యత్తు మీద బంగారు కలల్ని కూడా కంటాము. ఎంతో ఉన్నత పదవుల్ని సాధించాలని ఆశిస్తాము. డబ్బుకు హోదాకి కొరత లేకుండా ఉండాలని మన ఆశ. అమెరికా పొమ్మంటాము, ఐఏఎస్ఓ పిహెచ్డీనో కావాలంటాము. కానీ ఈ ప్రయాణాలన్నీ పులిమీద స్వారీ. మొదలు పెట్టాక దిగిపోవటం మన చేతిలో ఉండకపోవచ్చు. ఏ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పగలరు? వీడు అమెరికాలో ఉన్నాడని సమయానికి రాలేదని మన బాధ కోపం. ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వారం రోజుల పని కోసం అమెరికా వెళ్ళాడనుకో, ఈ వారం రోజుల వ్యవధిలో జరగరానిదేదో జరిగితే దానికి దీనికి ఏం తేడా? 50 ఏళ్ల క్రితం పొట్ట చేతిలో పట్టుకొని మన తెలుగు రాష్ట్రాల నుంచి బొంబాయి కలకత్తా ఢిల్లీలకు పోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వారున్నారు. నాటి వారి పరిస్థితికి ఇవాళ అమెరికా ప్రయాణాలకు నాకేం తేడా కనిపించడం లేదు. రాధాకృష్ణ గారి మాటల తర్వాత గదిలో ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. అయితే అన్నయ్య, పిల్లల్ని కనటం పెంచటం, వాళ్ళు దూరాన ఉన్నారని మదన పడటం, ఆఖరి క్షణాల్లో కూడా చూడలేకపోవటం, ఇదంతా తప్పంటావా? అనసూయ అత్తయ్య ప్రశ్నించింది. నీ ప్రశ్నకు జవాబు అంత సులభం కాదమ్మా. మన తండ్రులు తాతలు ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకుంటే చాలనుకునేవారు. అవకాశానికో అవసరానికో మన తరం గ్రామం నుంచి జిల్లాలకు కదిలింది. మన పిల్లల తరం దేశ సరిహద్దులు దాటి ఏ దేశమైనా సరే అన్న స్థితికి వచ్చింది. కాకపోతే పిల్లలు ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల కష్టసుఖాలు మనసులో ఉంచుకుని ప్రవర్తించాలి. 2 ఏళ్లకు ఒకసారి ఇండియా వస్తే తిరుపతి, ఊటి, స్నేహితుడి తమ్ముడు బావమరిది పెళ్లి, షాపింగ్ అంటూ రోజంతా బయట తిరగకుండా ఉన్న కొన్ని రోజులు తల్లిదండ్రులతో తోబుట్టవులతో ఆప్యాయంగా కాలం గడపాలి. ఎంత దూరాన ఉన్నా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మాట్లాడటం, కుంటిసాకులు పిచ్చి కారణాలు చూపకుండా తల్లిదండ్రులను కనీసం ఏడాదికోసారన్నా చూసే ప్రయత్నం మనస్ఫూర్తిగా చేయటం, అవసరమైతే చేతనైన ఆర్థిక సహాయం చేయటం, ఇవి పిల్లలు తప్పక చేయవలసినవి. మరి మనం పిల్లల తెలివిని, వారి ఆలోచనలను బట్టి వాళ్లను వీలైనంత ప్రోత్సహించటం, అణకువగా సామాన్యంగా అందరిలాగే ఉండేటట్లు విలువలని వీళ్ళనివ్వటం, అందంగా అద్భుతంగా ఎగరగలిగే నమ్మకాన్నిచ్చే రెక్కలివ్వటం. వేళ్ళిచ్చామని వాళ్ళు చెట్లలాగా ఇంటి వెనక పాతుకొని పోకపోవచ్చు. రెక్కలిచ్చామని పిల్లల నుంచి అసంభవాన్ని ఆశించడం తప్పు. సమాజంలో పేరు ప్రతిష్టల కోసం పక్షుల్లా ఎగిరి కావాలనుకున్నప్పుడు మొక్కల్లా ఇంటి ముందు ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. పిల్లలు ఎగిరే వృక్షాలు కారు, మామూలు మనుషులు. అది అర్థం చేసుకుంటే మనకిన్ని కష్టాలుండవేమో. సుమిత్ర దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పిల్లలతో సహా దుబాయ్లో దిగినట్టు, అక్కడ ఫ్లైట్ టైంకే ఉన్నట్టు అమ్మయ్యా అనుకుని అమ్మ భుజం మీద చేయి వేసి కూర్చున్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో తండ్రి చనిపోవటంతో అతడు ఇండియా వస్తాడు. నీ భార్య పిల్లలు రాలేదేమని అడిగితే వాళ్ళు వేరే ప్రదేశాలలో ఉన్నారని, అందరూ కూడా కలిసి వస్తారని చెప్తాడన్నమాట. అప్పుడు అందరూ తలా ఒక మాట అంటారు, అమెరికాలో ఉండటం దీనికి ఇక్కడికి రావచ్చు కానీ ఒకళ్ళు, ఇక్కడే ఉంటే మీ నాన్నకు ధైర్యంగా ఉండేది కానీ ఇంకొకరు, తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అయితే అతనికి అప్పుడు తను ఇక్కడే ఉంటే కనుక తండ్రి చనిపోయేవాడు కాదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే తండ్రి స్నేహితుడు మాత్రం అందరి మాటల్ని ఖండిస్తూ, పిల్లల్ని కావాలని మనం బాగా చదివించి అమెరికా పంపుతాము, మళ్ళీ వాళ్ళు ఇక్కడే ఉండాలనుకోవటం తప్పు కదా అని అందరికీ సర్ది చెప్తాడనమాట. పిల్లల్ని మనం బాగా చదివించి విద్యాబుద్ధులు చెప్పించి అమెరికా లాంటి ప్రదేశాలకు పంపినా సరే వాళ్ళు కూడా ఎంతో బాధ్యతగా తల్లిదండ్రులను సంవత్సరానికి 1-2 సార్లు తప్పనిసరిగా వచ్చి చూడాలని, అలాగే వాళ్ళకి అవసరమైన అన్ని సదుపాయాలు కూడా కల్పించాలని, అలా అయితేనే అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్తాడనమాట. ఇంతలో అతని భార్య పిల్లలు కూడా వస్తున్నట్లు ఫోన్ వస్తుంది. ఈ కథలో మనకి మనుషుల తత్వాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకపక్క మనిషి చనిపోయి ఉంటే అతని కొడుకుని నానా రకాల ప్రశ్నలతో బంధువులందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉండటం మనము స్పష్టంగా గమనించవచ్చు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.